ఈరోజు వీడియో వచ్చేసరికి పల్లెటూరులో జరుగుతున్న అన్నప్రసన్నకైతే కనుక మేమంతా వెళ్తున్నాము. సో వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి ఫుల్గా చూసేయచ్చు. హలో అండి, హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే కనుక మీకు పల్లెటూరు వాతావరణం చూపిస్తూనే అన్నప్రసన్న వీడియో అనేది వస్తుందన్నమాట. ఇందుకు అన్నప్రసన్న ఎవరిది అని అంటే కనుక మా అమ్మమ్మ వాళ్ళ మొత్తం ఐదుగురు అనమాట. అందులో ఐదో అమ్మమ్మకి మనవరాలు అన్నప్రసన్న అనమాట. సో మా అమ్మమ్మకి నేను ఎలాగో మా ఐదో అమ్మమ్మకి కూడా మనవరాలు పుట్టింది అన్నప్రసన్న కోసం అని చెప్పి దేవనూరు గుడి అనేది వచ్చేసాము. సో కాబట్టి చాలామంది ఉండటం వల్ల వాళ్ళ పేర్ల కన్నా వాళ్ళ ఊర్లతో ఊరు పేర్లతో తాత అనటం అలవాటు. అలాగా మా ఈరంపలం తాత, సో మా తాత వాళ్ళ మనవరాలది అన్నప్రసన్న, దానికి వచ్చామన్నమాట. సో ఇంకా మా పిన్ని, నేను ఇంకా అందరం అలాగా కలిసి వచ్చేసాము. ఏంటి అంటే మా అక్క అంటే ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ జరుగుతుంది కదా, వాళ్ళ పాప వాళ్ళ మదర్ నాకు అక్క అవుతుంది. మా అక్క నేను కూడా చిన్నప్పటి నుంచి బాగుండేవాళ్ళం. మాకు హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఎక్కువగా వీరంపాలెం వెళ్ళి అక్కడే ఎక్కువగా హాలిడేస్కి ఉండేవాళ్ళం అన్నమాట. సో మేము అంత క్లోజ్గా ఉంటాము. అక్కడ గుర్తొస్తూ ఉంటాయన్నమాట ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడల్లా, చిన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఉండేదాన్ని కదా. అందరినీ కలవచ్చు, అందరితోనూ మాట్లాడవచ్చు. అంతకుముందు నాకు పెళ్ళైన దగ్గర నుంచి నేను ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళటం అనేది కుదరలేదు, ఎందుకంటే మేము కర్ణాటకలో ఉండటం వల్ల కుదరలేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మా అక్క, చిన్నప్పుడు నేను మా అక్క కలిసి పెరిగేవాళ్ళం. హాలిడేస్ అప్పుడు ఎక్కువ అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి అక్క కొంచెం నాకు బాగా క్లోజ్ అనమాట. సో వాళ్ళ అమ్మాయిది అన్నప్రసన్న. నేమ్ కూడా ఇక్కడ మోక్షాంశు అని నేమ్ కూడా ఉంది. సో పాపను చూద్దాము. మేము ఇంకా వెళ్ళేసరికి అందరూ కనిపిస్తారు కదా చుట్టాలందరూ, కాబట్టి అందరితో మాట్లాడటము చాలా రోజులైంది. సో నేను విజయవాడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడికే వచ్చాను కాబట్టి చాలా డేస్ అయింది. కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది చూసారా మా అమ్మమ్మ, ఐదో అమ్మమ్మ. మీకు ఇలా చూపించాలంటే ఈ ఐదుగురు అమ్మమ్మల్ని నేను చూపించాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు, ఇంక ఇలాగే చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. సో ఇక్కడ మా అక్క, అలాగే ఇది ఒక పాప చూసారా మోక్షాంశు, ఎంత క్యూట్గా ఉందో కదా. సో నేను ఫస్ట్ టైం చూడటము, పుట్టినప్పుడు కూడా వెళ్ళటం కుదరలేదు, ఎందుకంటే ఆ టైంలో మా తాతయ్య చనిపోయాడు అనమాట. ఇంకా వెళ్ళటం కుదరలేదు, అసలు ఫొటోస్ కూడా ఏమీ రివీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం నేను కూడా మీలాగే చూడటము. ఇక్కడే మా నాలుగో అమ్మమ్మ అనమాట. ఇంకా మీకు ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారని నేను చెప్పట్లేదు. ఇక్కడ మా రెండో అమ్మమ్మ. అలాగా అమ్మమ్మలు వీళ్ళు చిన్నప్పుడు అందరింటికి హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం, కాకపోతే ఎక్కువగా వీరంపాలెంలో ఎక్కువ ఉండటం అనేది గుర్తుంది నాకైతే మట్టికి. ఇంకా అమ్మమ్మలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడళ్ళు మనవాళ్ళు ఇంకా అందరూ, ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ అంత, అలా అందరితో కలవటం మాట్లాడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మా అక్క అలాగే బాబాయ్ అన్నమాట. సో ఇలా అందరం వెళ్ళి అక్షింతలు వేసేసేసి ఫొటోస్ అనేవి దిగారు. సో అలా నేను కూడా, నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, అప్పుడే కదా ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా ఫంక్షన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకంటే విజయవాడ వచ్చేసాం కాబట్టి, అంతకుముందు అంతా కుదరలేదు కాబట్టి అప్పుడు జరిగిన ఫంక్షన్స్కి నేను వెళ్ళలేకపోయాను. బట్ ఇప్పుడైతే కనుక అలా అందరినీ కలవటం, ఎందుకంటే సో అలా వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రేపు మన ఫంక్షన్స్ ఏమైనా కూడా వస్తారు కదా, అందుకని ఇక్కడ మా మావయ్య అనమాట వస్తుంది. అంటే నేను ఇందాక అక్క అన్నాను కదా, వాళ్ళ అన్నయ్య, అలా మా మావయ్య అనమాట. సో మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఫంక్షన్ అంటే ఖచ్చితంగా భోజనాలు లేకుండా ఉండవు. మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా భోజనాలు చాలా బాగా పెడతారనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్, తలకాయ మాంసం, స్వీట్, హాట్, బిర్యానీ, ఇంకా అంతా అనమాట. బాగా భోజనాలు అంటే ఇంకా బాగా పెడుతూ ఉంటారు మా సైడ్. సో ఇంకా అలాగా భోజనం చేసాం. చింతల్లికి కూడా ఏంటి అంటే మా పిల్లలకు కూడా అంతకుముందు అక్కడున్న కర్ణాటకలో ఉన్న వాటికి వెళ్ళాం కానీ, సో పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. సో తెలుస్తారు కదా మన చుట్టాలు అమ్మమ్మలు అని, అలాగా వాళ్ళకి తెలియచేయాలి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది మెయిన్గా ఇలాగ వెళ్ళటం అనేది. కాబట్టి మేమేం చేసామంటే లాస్ట్ ఫ్రైడే మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇంకా దాని తర్వాత సాటర్డే ఇంకా
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా సండే ఈ ఫంక్షన్. ఇంకా అలా సాటర్డే సండే కూడా రావటం ప్లస్ అయింది. సో మా హస్బెండ్ కూడా ఇంకా ఉండటం, అందరం కలిసి వెళ్ళటం ఇలా కుదిరిందనమాట మెయిన్గా. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో పాప కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ అక్కని మళ్ళీ ఇలా కలవటం చాలా డేస్ అయింది మేము కలిసి కూడా. సో ఇలా కలవటం, అమ్మమ్మల్ని అందరినీ చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వీడియో ద్వారా మీకు కూడా పల్లెటూరు వాతావరణం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. మీకు కూడా ఈ వీడియో ద్వారా సో మీ అమ్మమ్మలు వాళ్ళే మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ చింతల్లి కూడా అసలు చాలా బాగా మాట్లాడాడు. సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే కనుక అగారో బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనేది చూపిస్తున్నానండి. వాటర్ స్ప్రే అండ్ మాపింగ్ అనేది ఉంటుంది. ఏ టైప్ ఫ్లోర్ వాళ్ళకైనా సరే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా. ఎలా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది ఒక రివ్యూలా అనుకోండి మీరైతే కనుక. సో నేను ఫస్ట్ చూడగానే అక్కడ మనకు ఒక ఛార్జర్ వచ్చింది. సో అలాగే ఇక్కడ ఒక మనకి హ్యాండిల్ పట్టుకోవటానికి ఒక హ్యాండిల్ అనేది ఉంది. దీన్ని చాలా ఈజీగా కూడా మనము అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో అక్కడ మనకు ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్కి మనం జస్ట్ ఇలాగా పెట్టేయటమే. అండ్ అలాగే ఇక్కడ మనకి అగారో బ్రాండ్ నుంచి ఇలాగ మాపింగ్ది వస్తుంది అనమాట. సో చాలా బాగుందండి, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మీరు కనుక ఒకసారి ఇది ట్రై చేస్తే మీ ఇంట్లో ఉన్న మాప్ని తీసి పక్కన పడేసి ముందు ఇదే వాడతారు. నిజంగా అంత చాలా బాగుంది, ఈజీగా కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, పెట్టుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంది. సో కాబట్టి ఇది ఎలక్ట్రిక్ కాబట్టి మనకి ఏంటి అంటేనండి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో మనము ఒక 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 1 అవర్ వస్తుంది అనమాట. సో చూసారు కదా మొత్తం అంతా ఎలా ఈయన ఫిట్ చేస్తారో మొత్తం అంతా. ఈయనకి ఇలాంటి బాగా తెలుసు కాబట్టి నేను ఏదైనా సరే ఇలాంటిది ఏదైనా ప్రొడక్ట్ వచ్చిందంటే ముందు ఆయనకి ఇస్తానమాట. మనకి ఎక్స్ట్రా ఇలాంటివి కూడా వచ్చాయి మాప్స్ అనేవి. ఇలాంటివి జస్ట్ తీసుకుని మొత్తం మనకి 2 సెట్స్ వచ్చాయి అనమాట. ఛార్జింగ్ పెట్టేసుకుని ఒక 4 అవర్స్ ఉంటే 1 అవర్ మనకి వస్తుంది కాబట్టి సో ముందుగానే ఛార్జింగ్ పెట్టేసుకున్నాం అనమాట. సో మనం డైలీ వాడే వాళ్ళకైనా సరే చాలా ఈజీగా వాడేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇలా ఒక ఉంటుందండి, మనకి జస్ట్ మనకు ఒక వాటర్ పోసుకోవటానికి కూడా ఒక కప్ లాంటిది వస్తుంది. అందులోకి వాటర్ పోసేసుకొని మనము ఇంకా జస్ట్ మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవటానికి మనం ఒక హైట్ని బట్టి మాప్ కూడా ఉండటానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వాటర్ ఆన్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది, అలాగే వాటర్కి కూడా ఒక బటన్ ఉంటుంది. ఆల్రెడీ వాటర్ మనం అందులో పోసుకున్నాం కాబట్టి. సో ఫస్ట్ ఆన్ చేస్తే మనకి ఇలా ఉంటుందండి. మనకి ఏంటి అంటే వాటర్ కావాలంటే ఒక వాటర్ ఉన్న ఒక బటన్ అనేది మనం క్లిక్ చేస్తే కనుక వాటర్ అనేది వస్తుంది. జస్ట్ మనము అక్కడే మనం మాప్ లాగా ఎలా అయితే తుడుస్తామో మనం తుడిచే పని లేదు, జస్ట్ మనం హ్యాండిల్తో పట్టుకుంటే చాలు అదే మొత్తం తుడిచేస్తుంది ఫ్లోర్ అంతా నీట్గా. కాకపోతే మనం బటన్స్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ బటన్ ఒకటి, వాటర్ ఎక్కడైతే మనకి వాటర్ కావాలో అక్కడ వాటర్ బటన్ క్లిక్ చేస్తే చాలు, జస్ట్ మనకి అంత మాపింగ్ చాలా బాగుంటుంది. సో కాబట్టి ఎవరైనా సరే ఈజీగా వాడచ్చు. ఎక్కువ నడుము నొప్పి ఉన్నది మేము మాప్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా ఈ యొక్క మాపింగ్ అనేది ఇంట్లో చేసేసుకోవచ్చు. సో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ మొత్తం మాప్ అయిపోయిన తర్వాత మనము ఇవి తీసేసుకుని మామూలుగా మనం డిటర్జెంట్తో మామూలుగా క్లీన్ చేసేసుకుని సోప్స్తో చక్కగా క్లీన్ చేసుకుని ఆరిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా మనము వాడుకుని మాపింగ్ చేసేసుకుంటామే. మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కనుక కావాలంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వెంటనే చెక్అవుట్ చేయండి, చాలా అఫోర్డబుల్. ఇంకా అలా ఇంకా 2:30కి అలా స్టార్ట్ అయిపోయి మేమైతే కనుక వచ్చేసాము. నేను ఇంకా ఆ రోజే విజయవాడ వచ్చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం అన్నమాట. సో ఇలా జరిగింది ఫంక్షన్, చాలా బాగా జరిగింది. అందరినీ కలుసుకున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో ద్వారా మీకు కూడా సో మా సైడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది మీరు కూడా చూసే ఉండి ఉంటారు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అంటే మండే ఎగ్జామ్స్ అనమాట పిల్లలకి. ఇంకా మన మొత్తం తిరిగేసాం కాబట్టి ఇంక పిల్లల్ని చదివించలే. ఆ రోజు ఇంకా నైట్ ఇంక అలా చదివించాను. సో ఇలా జరిగింది మా ఒక ఫంక్షన్, మేము అలా వెళ్ళాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.